వెల్కమ్ టు ఐనా టీవీ. వైజ్ఞానిక శాస్త్రంలో పరిశోధనలు చేయాలంటే అది పాశ్చాత్య మేధావులకే సాధ్యం అవుతుంది అని అనుకునే సమయంలో తాను ఉన్నానంటూ వైజ్ఞానిక శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేసి ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువైన ఆధునిక భారత ప్రథమ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ అవతరించారు. శతాబ్ద కాలం క్రితం పరాయి పాలనలో దేశం నలిగిపోతున్న కాలంలో పెద్దగా వసతులు కూడా లేని పరిస్థితిలో మార్కోని కన్నా ముందే తంతి రహిత విద్యుదయస్కాంత ప్రసారాన్ని కనిపెట్టిన గణుడు జగదీష్ చంద్రబోస్. అయితే ఈ ఘనత అతడికే చెందుతుందని పాశ్చాత్య లోకం ఒప్పుకోవడానికి మరో శతాబ్ద కాలం పట్టింది. జగదీష్ చంద్రబోస్ ఆవిష్కరణల గురించి మామూలుగా చెప్పుకునేటప్పుడు మొక్కల్లో జీవం ఉందని కనుక్కున్నాడని చెప్తుంటారు. కానీ ఇది సరికాదు. మొక్కల్లో జీవం ఉందంటే అభ్యంతరం చెప్పేవాళ్లు ఉండరు. బోస్ కనుక్కున్నది అది కాదు. మొక్కల్లో కూడా జంతువులలో ఉండే నాడీ మండలం లాంటిది ఉందని, దానికి ప్రేరణలకి ప్రతిస్పందించే గుణం ఉందని, జంతు నాడీ మండల ప్రతిస్పందనలకి మొక్కల్లో ఈ కొత్త నాడీ మండల ప్రతిస్పందనలకి ఎన్నో ఆశ్చర్యకరమైన పోలికలు ఉన్నాయని వందలాది అత్యంత నిశితమైన ప్రయోగాల ద్వారా బోస్ నిరూపించారు. ఆ రోజుల్లో భారతీయ శాస్త్రవేత్తల ప్రయోగాలలో సునిశితత్వం కొరవడుతుంది అని ఒక అపవాదు ఉండేది. దాన్ని వమ్ము చేస్తున్నట్టుగా ఆ రోజుల్లోనే లభ్యమైన సాంకేతిక నైపుణ్యాన్ని అంచుల వరకు తీసుకువెళ్లి ప్రయోగాత్మక పద్ధతిని పరాకాష్ఠకు చేర్చిన ఘనత జగదీష్ చంద్రబోస్ది. జంతువులలో అయినా మనిషిలో అయినా అసలు నాడీ మండలంలో వ్యవహారాలన్నీ విద్యుత్ సంబంధమైన చర్యలు అన్న విషయం పాశ్చాత్య లోకంలో కేవలం 2 శతాబ్దాల క్రితమే తెలిసింది. కానీ మొక్కలలోనూ అలాంటి నాడీ మండలం ఉంటుందన్న జగదీష్ చంద్రబోస్ వాదాన్ని పాశ్చాత్య శాస్త్రజ్ఞులు అంత సులభంగా ఒప్పుకోలేదు. కానీ మనుషుల్లోనూ జంతువుల్లోనూ మాత్రమే కాక మొక్కల్లోనూ రాళ్ళు రప్పల్లోనూ ఏదో అనిర్వచనీయమైన దివ్యతత్వం సమానంగా ఆవరించి ఉంటుందని చాటి చెప్పిన ఘనత జగదీష్ చంద్రబోస్కే దక్కుతుంది. ఒక జంతు కండరంలోనూ మొక్కలోనూ లోహంలోనూ ఒకే విధమైన ప్రతిస్పందన ఎలా ఉంటుందో తను కనుక్కున్న ఫలితాలని ఒక పాశ్చాత్య సదస్సులో బోస్ ప్రదర్శిస్తే అక్కడి వారు అవాక్కయ్యారు. ప్రకృతిలో అన్ని విభిన్న స్థాయిలలో అలాంటి ఏకత్వం ఎలా సాధ్యం అంటూ ఆశ్చర్యపోయారు. బోస్ చేసిన అసమాన కృషిని మన దేశంలో కొనసాగించిన వారు పెద్దగా ఎవరూ లేరనే చెప్పాలి. పాశ్చాత్య లోకంలో కూడా అడపాదడపా ఆ దిశలో ప్రయోగాలు జరిగినా మొత్తం మీద గత 3 శతాబ్దాల వరకు కూడా ఈ రంగం పెద్దగా పుంజుకోలేదనే చెప్పాలి. జీవక్రియలలో విద్యుత్ చలనాల గురించిన రంగాన్ని ఎలక్ట్రోషియాలజీ అంటారు. దాన్ని జంతువులకి వర్తింపజేస్తే ఎనిమల్ ఎలక్ట్రోషియాలజీ అంటారు. కానీ ప్లానెట్ ఎలక్ట్రోషియాలజీకి బోస్ శతాబ్ద కాలం క్రితమే పునాదులు వేసినా ఆ మాట ఇప్పుడిప్పుడే పాశ్చాత్య వైజ్ఞానిక సాహిత్యంలో కనిపిస్తోంది. కానీ అక్కడ ఎక్కడా జగదీష్ చంద్రబోస్ ప్రస్తావన వినిపించదు. అంతా కొత్తగా వాళ్లే కనుక్కున్నట్లు నేచర్, సైన్స్ మొదలైన ప్రఖ్యాత పత్రికల్లో వెలువడుతుంటాయి. అయితే జగదీష్ చంద్రబోస్ చేసిన కృషి ఒక విధంగా నభూతో నభవిష్యత్తుగా మిగిలిపోవడం గర్వకారణమే అయినా ఆయన చేసిన కృషికి ప్రపంచవ్యాప్తంగా తగిన గుర్తింపు రాకపోవడం విచారం. భారతీయ శాస్త్రజ్ఞులకి ఎలాంటి గుర్తింపు లభిస్తుందో జగదీష్ చంద్రబోస్ జీవిత చరిత్రని తరచి చూస్తే అర్థమవుతుంది. వైజ్ఞానిక రంగంలో జగదీష్ చంద్రబోస్ సాధించిన విజయాలని మరొకసారి తెలుసుకుందాం. ఈ వార్త మీకు నచ్చితే లైక్ చేయండి, మరీ నచ్చితే షేర్ చేయండి. ఇలాంటి ఎందరో ప్రముఖుల జీవిత విశేషాలను తెలుసుకోవడానికి ఐనా టీవీకి సబ్స్క్రైబ్ చేయండి.